శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అమ్మవారికి అంటే దసరా స్వర్ణరాత్రోత్సవాల్లో అమ్మవారికి ఈరోజు లలితాసిపుసుందరిగా అవతరిస్తున్నారు. అసలు దసరా అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సి. దసరా అంటే ఏంటంటే అమ్మవారిని శక్తి స్వరూపుడిగా మనం చూస్తాం. అమ్మవారు అంటే ఎవరు? అసలు అమ్మవారు అంటే ఆ పార్వతీ పరమేశ్వరులు, అంటే మన తల్లి తండ్రి ఎవరంటే పార్వతీదేవిని తల్లిగాను పరమేశ్వరుణ్ణి మనం తండ్రిగాను భావిస్తాం. అలాంటి తల్లి మనకు అనుగ్రహించి మన కోరికలు తీర్చడానికి, మన శక్తి వంచన లేకుండా మనకు ప్రతి పనిలోని విజయం సాధించడానికి ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు నవరకాలైనటువంటి అవతారాల్లో మనకు కనిపిస్తారు. అలాంటి అవతారాల్లో మనకి ఏంటంటే ఈరోజు లలితా తిరుపతి సుందరిగా అమ్మవారు వస్తారు. అందులో అమ్మవారిని మనం ఏం చెప్పాలంటే రెండు రకాలుగా ఇక్కడ చూడవచ్చు. అదేమిటంటే ఒకటి శక్తి స్వరూపుడిగాను, ఇంకోటి శాంత స్వరూపుడుగాను చూస్తాం. అందుకే ఈ యొక్క లలిత ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మొదటి మూడు అవతారాలు, అంటే లక్ష్మీదేవిగా ఒక అవతారం, సరస్వీదేవిగా ఒక అవతారం, మరియు బాలగా ఒక అవతారం, అంటే ఈ మూడు కూడా శాంత స్వరూపాలు. అలాగే మిగతా మూడు వచ్చేటికి కాళికాదేవి గాను, లేదు అంటే మిగతా అవతారాలు వచ్చేటికి ఉగ్రస్వరూపుడిగా ఉంటుంది అమ్మవారు. అంటే ఎందుకంటే ఒక పక్క శాంతి చేస్తూ, అంటే మనకు సంతోషాలని సుఖాలని సంతోషాలని ఇస్తూ, మరోవైపు ఏంటంటే మన దేశంలో కానీ మనలో రాక్షసత్వాన్ని కానీ ప్రపంచంలో ఉన్న రాక్షసత్వాన్ని చంపడానికి, అంటే దుష్టుని చంపి శిష్ట రక్షణ చేయటం అన్నమాట. దుష్టుడు అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి కామ క్రోధ మద మాశ్చర్యాలు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి క్రౌర్యాలు. అలానే సమాజంలో కొంచెం క్రౌర్యాలంటే మనం చూస్తున్న రోజు జరిగే నిత్యం జరిగేటువంటి రకరకాలైనటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి వాటన్నిటినీ అమ్మవారు రక్షించే, వాటి నుంచి మనం రక్షించడానికి అలా దుష్టశక్తులను చంపేటువంటి అవతారమూర్తిగా అవతరించి వాళ్ళందరినీ చంపుతూ మనలో ఉన్నటువంటి ఈ యొక్క మదమాశ్చర్యాలను కూడా అణిచివేస్తుంది అన్నమాట. కాబట్టి మనల్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, ఇలా ప్రపంచాన్ని మొత్తం కూడా అమ్మవారు మన కరుణతో చూడాలని కోరుకుంటూ, అమ్మవారిని ఈ 9 రోజులు కూడా నవవిధంగా పూజలు చేస్తూ, అంటే ఏ రోజు అయితే అమ్మవారికి విశిష్టత ఉంటుందో ఆ రోజున అమ్మవారిని ఆ రూపంలో కొలుచుకుంటూ, మనకు సహజరేంద్రంతవరకు, అంటే మనకు మన శక్తి ఎంత ఉంటే అంత మేరకు అమ్మవారికి ఫలం కానీ పుష్పం కానీ సమర్పిస్తూ, అమ్మవారి ప్రసాదాన్ని నైవేద్యంగా తీసుకుంటూ, మనందరం కూడా భక్తిభావంతో ఉంటూ ఈ నవరాత్రుల్ని కూడా చక్కగా జరుపుకుంటూ, దగ్గరలో ఉన్న ఏ క్షేత్రంలోనూ అమ్మవారిని దర్శించుకుంటూ రోజు అమ్మవారికి మనం చేత అయినంతవరకు మనం చేయగలిగితే మనకు ఈ యొక్క ఫలం, అంటే మనం చేసిన పనికి ఫలం అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాల 9 రోజులు కూడా చక్కగా అమ్మవారిని దర్శించి, అమ్మవారిని పూజించి, శక్తి కొలది మీకు చేసి అమ్మవారి కృపాకటాక్షానికి పాత్రలు అవ్వదాన్ని కోరుకుంటూ దసరా సందర్భ శుభాకాంక్షలు. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్ యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.